సహజంగా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కొంతమంది తమకు తామే వైద్యం చేసుకుంటూ ఉంటారు. సమస్య ఏంటో గుర్తించుకోకుండా తమకు తామే ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి, అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ ఆనంద్ సాగరి గారు. డాక్టర్ గారు, మరి ఒకసారి మరి ఒక టాపిక్ మీతో చేయడానికి ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ I welcome you once again to the channel studio. And we will talk about general care, general health care patients ki unna general questions or general health care questions I want to ask you. Should we go ahead with the program? Sure, yeah. Let's go ahead. అయితే డాక్టర్ గారు, మనము సహజంగా చూసినట్లయితే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు కానీ ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించకుండా కొన్నిసార్లు తలనొప్పి కదా మాత్రం వేసేసుకుందాము, జ్వరంకి మాత్ర నాకు తెలుసు ఇలా వేసుకోవాలని చాలామంది సొంత వైద్యాలు చేసుకుంటూ ఉంటారు. అండ్ మెడికల్ షాప్కి అంటే ఫస్ట్ స్టెప్ విల్ బి డాక్టర్ కాదు, ఫస్ట్ స్టెప్ విల్ బి మెడికల్ షాప్. సో అలా తన సొంతంగా వైద్యం తీసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయంటారా? డెఫినెట్గా చూసే చాలామంది పేషెంట్స్ నేను చూసే వాళ్ళలో 99% వాళ్ళు ఆల్రెడీ ఏదో ట్రీట్మెంట్ వాళ్ళంతటి వాళ్ళు తీసుకొని మా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఐ అప్రిషియేట్ దేర్ అవేర్నెస్. అంటే ఏదో ఒకటి మనం వెంటనే కాపాడుకోవడానికి చేసుకోవాలన్నంత వరకు ఓకే, కానీ పాత మెడిసిన్స్ని డోసేజెస్కి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా వెంటనే వరుసగా ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఒక యాంటీబయాటిక్ వాళ్ళే వేసుకొని అది పని చేయలేదని మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ జంప్ అయిపోయి చేయడం ద్వారా డెఫినెట్లీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ఒక సమస్య వస్తుంది అందరిలోని. రెండోది టాక్సిక్ డోసేజెస్, అంటే ఎంత పరిమాణంలో వేసుకోవాలనే అవగాహన వాళ్ళకు ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ అనేది చేయలేదు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండదు. దానివల్ల టాక్సిక్ డోసేజెస్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లివర్ మీద కానీ కిడ్నీ మీద కానీ ఎంతో ఉంటాయి. సో దోస్ ఆర్ డెఫినెట్లీ వెరీ ప్రివలెంట్ ప్రాబ్లమ్స్. అంటే దే సే ఇన్ మెడికల్ హాల్ వాళ్ళు కూడా, అంటే ఐ థింక్ ఫార్మసిస్ట్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ సమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పెడతారు. సో దే సే సంథింగ్, అంటే ఇట్స్ నాట్ దే కంప్లీట్లీ గివ్ రాంగ్ మెడిసిన్స్ బట్ టు సర్టన్ ఎక్స్టెంట్ దే గివ్. సో హౌ ఫార్ క్యాన్ వి, అంటే నో ఆఫెన్స్ టు ఎనీ ఫార్మసిస్ట్ బట్ యాక్చువల్లీ ఒక ఫార్మసిస్ట్ కి ఉన్న నాలెడ్జ్ ఎందుకు ఆ ఫార్మసిస్ట్ ని పెడతారంటే డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ కి వేరే ఒక మెడిసిన్ ఏ రకంగా కూడా తప్పుగా ఆ వ్యక్తి ఇవ్వకుండా కరెక్ట్ కేటగిరీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వడం కోసం ఫార్మసిస్ట్ ని పెడతారు. కానీ మన వాళ్ళు దాన్ని మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ కోసం అన్నట్టుగా ఆ వ్యక్తిని అడిగి తీసుకోవడం జరుగుతుంది. అదృష్టం బాగుంటే కొన్నిసార్లు బాగానే ఫీల్ అవుతుంది, లేదన్న సమస్యలు మా దగ్గరికి వస్తారు. ఓకే, సో నార్మల్గా మనము జ్వరాలు చాలా చూస్తూ ఉంటాము. సో జ్వరం వచ్చినప్పుడు ఎనీ ట్యాబ్లెట్ జస్ట్ పారాసిటమాల్ ఎనీ బ్రాండ్ నేమ్ వీ కెన్ టేక్ ఇట్ తీసేసుకోవాలంటారు. సో అండ్ దెన్ ఒక 2-3 డేస్లో తగ్గకపోతే ఏదో ఒక యాంటీబయాటిక్ మీరు చెప్పినట్టు వేసేసుకుంటారు, 2-3 మెడిసిన్స్ వాడతారు. సో అలా తీసుకోవడం వల్ల ఎనీ స్పెషల్ కాంప్లికేషన్స్ పీపుల్ విల్ ల్యాండ్ అప్ ఆర్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ని కాక్టైల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటాం మేము మెడికల్ దీంట్లోని. అంటే వాళ్ళకి నచ్చినని యాంటీబయాటిక్స్ పాత ప్రిస్క్రిప్షన్స్ ఆ ఫ్రెండ్ చెప్పిందని ఈ రిలేటివ్ చెప్పారని అడిగి 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 అన్ని వేసేసుకుంటారు. యాక్చువల్లీ ఏ యాంటీబయాటిక్ అయినా ఒక కోర్స్ అనే ఒక పదం ఉంటుంది. కోర్స్ అంటే అది 3 డేస్ వేసుకోవాలా, 5 డేస్ వేసుకోవాలా, 10 డేసా, ట్వైస్ అ డే, వన్స్ అ డే, థ్రైస్ అ డే, ఇలా కొన్ని పరిమాణాల్లో వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ యాంటీబయాటిక్ యొక్క ఫలితం రావాలంటే అది క్యూములేటివ్ ఎఫెక్ట్ అని, అంటే రోజు రోజుకి దాని గుణం మన బాడీలో పెరిగి 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 ఆ ఇన్ఫెక్షన్ ని దూరం చేసే సిచ్యువేషన్ వస్తుంది. ఆ దానికి ఆస్కారం ఇవ్వకుండా వాళ్ళు ఇవాళ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, అది పనిచేసే లోపు ఇంకొక ట్యాబ్లెట్. సో దీనివల్ల మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఆ పర్సన్ లో రావచ్చు. సో ఏ ట్యాబ్లెట్ పనిచేయదు, దానివల్ల డాక్టరే ఆ మెడిసిన్ నిజంగా ఇవ్వాలనుకున్న అది పనిచేయదు. బ్యాక్టీరియా టు దట్ మ్యాటర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ క్లెవర్. ఒక డ్రగ్ ఇంట్రొడ్యూస్ చేసి తీసేస్తే దానికి రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది, అది మనం ఐడెంటిఫై చేయలేము. ఓకే, సో రెసిస్టెన్స్ అనేది వచ్చినప్పుడు ఇంకా నార్మల్గా ఎనీ టాబ్లెట్స్ వేసినా పని చేయవు వాళ్ళకి. సో దట్స్ లైక్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఇస్ గెటింగ్ ఇన్ టు డ్రగ్ రెసిస్టెన్స్. యెస్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో ద సైడ్ ఎఫెక్ట్స్ విత్ వాట్ ఎవర్ యాంటీబయాటిక్స్ దే టేకింగ్. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆ రకంగా వాళ్ళు సెల్ఫ్ డ్రగ్ ప్రిస్క్రిప్షన్ తోని తీసుకునే యాంటీబయాటిక్స్ దీని అంతటి వల్ల మనకి రొటీన్ గా కొన్ని కామన్ సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇట్ కుడ్ బి లూజ్ మోషన్స్ ఆర్ వామిటింగ్స్ అనో, లేకపోతే దగ్గు జలుబు, ఇలా కొన్నిటికి మనం కొన్ని సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం తీవ్రతను బట్టి, అది ఎక్కడ వరకు వచ్చింది ఇన్ఫెక్షన్ అని గుర్తించి. అది వాళ్ళంతటి వాళ్ళే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వాడుకోవడం వల్ల వీటన్నిటిని మించి నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్, అంటే నెక్స్ట్ హై గ్రేడ్ యాంటీబయాటిక్ ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళకి అది నీడ్ ఉండదు,
హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇవ్వాల్సి వచ్చిన మెడిసిన్ ని మేము వాళ్ళు ఈ రెసిస్టెన్స్ తెచ్చుకున్నందువల్ల ఆల్రెడీ ఓపీలోనే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అండ్ చాలాసార్లు మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు నాకు ఫీవర్ వస్తే నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అండ్ హీ ఆర్ షీ విల్ గివ్ మీ సమ్ మెడిసిన్. చాలా మంది ఏం చేస్తారు, నెక్స్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు లాస్ట్ టైం ఫీవర్ వస్తే ఇదే టాబ్లెట్ ఇచ్చారు కదా మళ్ళీ ఏం వెళ్తాం డాక్టర్ దగ్గరికి, ఇది వేసేసుకుంటే తగ్గిపోతుంది అని వేసుకుంటారు. దానివల్ల ఏమన్నా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే చాలా మటుకు రుగ్మతలకి ఆర్ డిజీజెస్కి మనకి సింప్టమ్స్ కొన్ని కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ఏక్ అనేది మనకి నిద్ర సరిపోయినప్పుడు వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు వస్తుంది, ఆకలి వేసినప్పుడు వస్తుంది, మైగ్రెయిన్ ఉన్నప్పుడు వస్తుంది. అన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటే కాదు, అంతర్లీనమైన సమస్య వేరేదైనప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా వేరే అవుతుంది, కాకపోతే కనిపించే సింప్టమ్ ఒకటే. మరీ అత్యవసర సిచ్యువేషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని సిచ్యువేషన్లో వాళ్ళంతటి వాళ్ళు సేఫ్ డ్రగ్స్ అంటారు, వీటినే మనం యుఎస్లో ఓటీసీ మెడికేషన్ అంటాం, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. అంటే ఏ సింప్టమ్ వచ్చినా డాక్టర్ అందుబాటులో లేకపోయినా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో అయినా ఈ మెడికేషన్స్ తీసుకోవచ్చు, అది కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే. అది అట్లా వాళ్ళు తీసుకోవచ్చు, అంటే డాక్టర్ రీచ్ అయ్యేటప్పుడు, జస్ట్ డాక్టర్కి రీచ్ అయ్యేలోపు వాళ్ళని వాళ్ళు సమదాలించుకోవడం కోసం వేసుకోవాల్సిన మెడికేషన్ అంతే. ముందు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వల్ల సేమ్ ఇప్పుడు ఫాలో అవడం, అంటే సేమ్ సింప్టమ్స్, అంటే సేమ్ సింప్టమ్స్ ఉన్నా సరే ముందు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చిన మెడికేషన్ అంతా దే కెన్ నాట్ కంటిన్యూ. మేబీ ఫీవర్ తగ్గించడానికి వరకు వేసుకోవచ్చు, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినందుకు ఏదైనా వేసుకోవచ్చు, కానీ యాంటీబయాటిక్ అనేది వాళ్లే వేసేసుకొని అది కాలేదని మళ్ళీ నెక్స్ట్ దానికి జంప్ అవడం ఇది అంత కరెక్ట్ కాదు. అండ్ ఎవ్రీ టైమ్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ, బికాస్ వీ డూ బ్లడ్ కల్చర్ ఆర్ కల్చర్ సెన్సిటివిటీ, విచ్ ఎవర్ యూ కాల్ ఇట్, సో కల్చర్ చేసి కల్చర్ సెన్సిటివిటీ చేస్తారు, సో ఈ పరీక్ష ఎందుకు పనికి వస్తుంది అంటారు? బ్లడ్ కల్చర్ ఆర్ యూరిన్ కల్చర్, ఎస్. అది ఎందుకంటే మనం ఒక పేషెంట్కి ఒక మెడికేషన్ ఇచ్చినప్పుడు మన అంచనా ప్రకారం అదొక మూడు నాలుగు రోజుల్లో వాళ్ళకి సింప్టమాటిక్ రిలీఫ్ రావాల్సి ఉంటుంది, అట్లీస్ట్ దే షుడ్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. అలా అవ్వకుండా అదే సింప్టమ్స్తో పేషెంట్ సఫరింగ్ కంటిన్యూ అవుతుంది అండ్ అస్సలు ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు దెన్ వీ సెండ్ దేర్ బ్లడ్ ఆర్ యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ. అంటే వారి బాడీలో ఉన్న ఆర్గనిజమ్స్ ఏ యాంటీబయాటిక్స్కి సెన్సిటివ్ ఉన్నాయి, దేనికి ఇంకా సెన్సిటివిటీ మిగిలిందో తెలుసుకుంటే ఆ సెన్సిటివిటీ ఉన్న టాబ్లెట్స్ మాత్రమే ఇస్తామన్నమాట ఇంకా పేషెంట్ రిలీఫ్ కోసం. సో అప్పుడు తొందరగా పని చేస్తారు, తొందరగా ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది పేషెంట్. ఓకే, సో అందర్ పేషెంట్స్ కి కల్చర్ అనేది అవసరం ఉండదు? నో నో, నాట్ ఎవ్రీబడి. ఓకే, మనం రొటీన్ గా ఇచ్చిన మెడిసిన్స్ కి వాళ్ళకి రిలీఫ్ రాకుండా ఉన్న సిచ్యువేషన్స్ లో ఉన్న పేషెంట్స్ కి మాత్రమే, అంటే ఆల్మోస్ట్ లైక్ 1 in 100 ఐ మస్ట్ సే. ఓకే, ఫస్ట్ రొటీన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, సో డు యు థింక్ ఆఫ్టర్ టేకింగ్ ట్రీట్మెంట్ ఆల్సో విల్ ఇట్ బి, ఇప్పుడు ఆల్రెడీ మనం టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత పని చేయట్లేదు అంటే మనకి రిపోర్ట్ కరెక్ట్గా వస్తుందా? బికాజ్ యాజ్ యూ సెడ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఉండొచ్చు, ఆర్ విల్ ద గెట్ అ పాజిటివ్ రిజల్ట్ ఇస్ వాట్? డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అలా రాని సిచ్యువేషన్లో వి ట్రై టు రిపీట్ ద రిపోర్ట్ వన్స్ అగైన్. ఓకే, ఆర్ మేబీ ల్యాబ్ మార్చి వేరే ల్యాబ్లో కూడా టెస్ట్ రిజల్ట్ చేసి క్రాస్ కంపేర్ చేస్తాం మనం. ఓకే, అండ్ నార్మల్ చిన్న చిన్న, అంటే ఇట్స్ నాట్ చిన్న బట్ మనకి ఎలా అనిపిస్తుంది, ఎనీ లూజ్ మోషన్స్ కానీ లేకపోతే ఫీవర్ వామిటింగ్స్ విరోచనాలు లేకపోతే వాంతులు అయినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళడం, లేకపోతే మోస్ట్లీ ఇంట్లో ఇది వేసేసుకో తగ్గిపోతుంది అని వేస్తారు, వేసేసుకొని విల్ బి నార్మల్, అంటే తగ్గిపోతుంది కూడా లైక్ బై గాడ్స్ గ్రేస్ దో. బట్ సో డూ యూ థింక్ దట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్? అగైన్ సేమ్ క్వశ్చన్ బట్ still and even self, not only for fever, yes, for some things like vomitings and diarrhea, yes, I would agree on that. Ante వాళ్ళని వాళ్ళు ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ లోకి ల్యాండప్ చేసుకోవడం కంటే వెంటనే వామిటింగ్ వస్తుంది, కంటిన్యూ అవుతున్నాయి, లేకపోతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి తెలిసిన మెడిసిన్, ఆల్రెడీ వాళ్ళ డాక్టరే చెప్పిన మెడిసిన్ వాళ్ళకి తెలిసినట్లయితే ఎమర్జెన్సీ మెడికేషన్స్ అని ఉంటాయి, ఫీవర్ బాడీ పెయిన్స్ అనో లేకపోతే వామిటింగ్ నాపాలనో లూజ్ మోషన్ నాపాలనో ఇలాంటి మెడిసిన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఒకటి రెండు డోసులు తీసుకొని రావచ్చు. కానీ ఈ ఇన్ఫెక్షన్ కి డాక్టర్ రాసి ఇచ్చిన యాంటీబయాటిక్ ని స్టార్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనం వేరే చాలా చాలా జ్వరాలు ఈ మధ్య చూస్తూ ఉంటాం అండ్ అదర్వైజ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ వి సీ, సో ఏ ఫీవర్కి, అంటే అన్ని ఫీవర్స్కి సేమ్ మాత్రం సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా, ఆర్ ఫాలోఅప్ కానీ ట్రీట్మెంట్ విజిట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ యూ చేంజ్ అకార్డింగ్ టు డిఫరెంట్ టైప్స్? అంటే ఇన్ఫెక్షన్ ఆర్ సెవియారిటీ ఆఫ్ ద ఫీవర్ని బట్టి వాటికి చేసే టెస్ట్లు మారుతాయి, మెడికేషన్ మారుతుంది అండ్ కొన్ని సందర్భాల్లో పేషెంట్ ఎక్కువసార్లు రానక్కర్లేదు కూడా రివ్యూస్కి. బట్ అది మరీ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ లేదా లాంగ్ టైమ్ ఇన్ఫెక్షన్, ఆల్రెడీ పేషెంట్ ఒక 10 రోజుల నుంచి సఫర్ అయ్యాడన్నప్పుడు వీ ఆస్క్ హిమ్ ఆర్ హర్ టు కమ్ బ్యాక్ టు అస్ అగైన్. అంటే అంత తగ్గిపోయింది అని నిర్ధారించడం కోసం, మా సాటిస్ఫాక్షన్ కోసం వి ఆస్క్ దెం టు కమ్ బ్యాక్. అదే రివ్యూ విత్ రిపోర్ట్స్ అని రాస్తుంటాం వాళ్ళకి. సో ఫీవర్ వచ్చినప్పుడు నార్మల్ గా లైక్ వి జనరల్ ప్రాక్టీస్ విచ్ వి సీ, వి అదర్ టచ్ ద స్కిన్ ఆన్ ద ఫోర్‌హెడ్ ఆన్ ద నెక్ చూసేసి జ్వరం ఉందా లేదా అని డిసైడ్ చేస్తాం. సో డు యు థింక్ దట్ విల్ హెల్ప్ రియల్లీ, ఆర్ థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేయడం కంపల్సరీ అంటారా? ఓ yes, I have loads to tell you.
ఇన్ మై ప్రాక్టీస్ యాక్చువల్లీ చాలా మంది డాక్టర్ గారు చాలా టెంపరేచర్ ఉండింది, అసలు వచ్చింది పోతుంది వచ్చింది పోతుంది, అసలు ఇంకా తగ్గనే తగ్గట్లేదు 10 రోజుల నుంచి అంటారు. బట్ యాక్చువల్లీ మా మెడికల్ ప్రాక్టీస్ లో క్రానిక్ ఫీవర్స్ అంటాం, అ ఫీవర్ విచ్ డస్ నాట్ కమ్ డౌన్ ఇన్ 10 డేస్ ఆర్ మోర్, ఇమ్మీడియట్ గా మనం ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఐదర్ ట్యూబర్క్యులాసిస్ ఆర్ టీబీ ఆర్ ఎయిడ్స్ కానీ, ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధుల్ని సస్పెక్ట్ చేసి ఆ రకంగా పరీక్షలు జరిపించాల్సి ఉంటుంది. ఇది పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్లు రాసినప్పుడు వారు అంత ఇష్టపడరు, తగ్గిపోయింది అంటారు. సో ఐ వుడ్ అడ్వైజ్ వన్ థింగ్, వచ్చింది పోయింది అని రఫ్ ఎస్టిమేషన్ కంటే వర్క్ లో ఉన్నప్పుడు కుదరదు, బట్ అట్లీస్ట్ వెన్ దే ఆర్ బ్యాక్ హోమ్ టెంపరేచర్ ని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుని అది 96 ఉందా 99 ఉందా 102 ఉందా తెలుసుకొని ఆ తర్వాత టాబ్లెట్ వేసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళకై వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, ఎస్ ఐ హావ్ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్ ఆర్ నో ఐ డెంట్ గెట్ ఇట్. ఎందుకంటే మన బాడీలో స్కిన్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది, కోర్ టెంపరేచర్ అంటాం, అంటే ఇంటర్నల్ గా ఉన్న ఆర్గన్స్ లోంచి వచ్చిన టెంపరేచర్ ఒకటి ఉంటుంది. స్కిన్ టెంపరేచర్ ఇస్ లైక్ దిస్, సమ్ టైమ్స్ మనం ఉన్న అట్మాస్ఫెరికల్ చేంజెస్ వల్ల ఏసీ వేసినప్పుడు బయట చల్లగా ఉంటుంది కాబట్టి మన బాడీ ఆటోమేటిక్ గా వార్మ్ అవుతుంది. సో ఇలా పట్టుకొని టెంపరేచర్ వచ్చిందని అనలేం ఏసీలో కూర్చున్నప్పుడు. సిమిలర్లీ అంతా వేడిగా ఉన్నా సరే బయట చల్లగా ఉంటుంది మనకి స్కిన్, బట్ కోర్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు దాట్ డెంగ్యూ అనే సిచ్యువేషన్ లో ఒకసారి బయట టెంపరేచర్ తెలియదు, కోర్ టెంపరేచర్స్ ఆర్ హై ఫర్ 106. సో ఇలాంటి మైన్యూట్ పాయింట్స్ ని మిస్ అయిపోతారు అండ్ వాళ్ళు చెప్పిన దానికి ఆబ్వియస్లీ మేము కూడా కట్టుబడి ఏమో నిజమేనేమో అనే దాంట్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ వుడ్ ఆల్వేస్ టెల్ దెమ్ ప్లీజ్ క్యారీ అ థర్మోమీటర్, హార్డ్లీ ఇట్స్ ద సైజ్ ఆఫ్ ఎ పెన్ అండ్ నాట్ ఈవెన్ కాస్ట్లీ. సో మనకైనా మన ఇంట్లో వాళ్ళకైనా మన పిల్లలకైనా సరే ఖచ్చితంగా థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ అట్లీస్ట్ ట్వైస్ అ డే ఆర్ థ్రైస్ అ డే చూసుకోవడంలో ఎంతో మేలు ఉంది మనకి. అగైన్ డిజిటల్ థర్మోమీటర్స్ విల్ హెల్ప్ us because definitely మర్కరీ వన్స్ ఐ థింక్ అందరికి చూడడం రాదు పాత చెక్ ఇప్పుడు ఐ థింక్ గాన్ అవుట్ ఆఫ్ దిస్ ఇట్స్ నాట్ ఈవెన్ అవైలబుల్ నాట్ ఈవెన్ అవైలబుల్ డిజిటల్ థర్మోమీటర్స్ ఆర్ దేర్ అండ్ దెన్ యువి తోని చూసి అలవాటు అయిపోయి మన పల్స్ చెక్ చేసుకోవడం అన్ని చేస్తూ ఉంటారు. సో హౌ మచ్ విల్ దాట్ బి హెల్ప్ఫుల్? యా డెఫినెట్లీ పల్స్ రైజ్ అవుతుంది, పల్స్ చూడడం కరెక్ట్ గా తెలుసా, అది ప్రాక్టీస్ ఉన్నవారు అందుకే ప్రాక్టీషనర్ అంటారేమో. సో ఒక డాక్టర్ కి గానీ ఒక నర్స్ కి మేబీ టు దాట్ మ్యాటర్ ఒక ప్రాక్టీషనర్ కి ఐడియా ఉంటుంది ఈ పల్స్ రేట్ రైజ్ అయింది కాబట్టి మేబీ హీ ఆర్ షీ ఈస్ హావింగ్ టెంపరేచర్. హౌ డస్ దిస్ ఇండికేట్ ఫీవర్ ఆర్ డెఫినెట్లీ ఇట్ ఇండికేట్స్ హైపర్ థర్మియా అంటాం. హైపర్ థర్మియా అంటే మన బాడీలో ఉండాల్సిన మోతాదు కన్నా టెంపరేచర్ పెరిగినప్పుడు అదర్ వైటల్స్ అంటే లైక్ బీపీ ఆర్ పల్స్ ఇవన్నీ కొంచెం మార్పులు చేసుకుంటాయి, అందులో ఖచ్చితంగా పల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి పల్స్ ఎక్కువ ఉంది అనుకున్న పల్స్ ఎక్కువ ఉంది బట్ నాట్ దట్ ఆల్ పల్స్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడల్లా ఫీవర్ ఉందని కాదు, ఇట్ కుడ్ బి అదర్ డిఫరెంట్ డయాగ్నోస్టిక్ కండిషన్స్. ఓకే, అండ్ సాధారణంగా చూస్తే కూడా మనం జ్వరం వచ్చినప్పుడు తడిగుడ్డ తొంత ఊడ్చేస్తూ ఉంటారు అండ్ ఐదర్ ఫోర్ హెడ్ పైన పెట్టడం అన్న లేకపోతే బాడీ అంతా కూడా ఒకసారి వైప్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ అన్నారు అంటే ఆ ప్రాక్టీస్ కరెక్ట్ అన్నది ఎంతవరకు సహాయపడుతుంది? ఇట్ హెల్ప్స్ డెఫినెట్లీ, అంటే బాగా కోర్ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వేసుకునే టాబ్లెట్ ద్వారానే బాడీ టెంపరేచర్ అంతా కమ్ డౌన్ అవడం అనేది అంత సాధ్యపడదు. పేషెంట్ కి కూడా బాడీ అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసే ట్రూ వర్డ్స్ బాడీ నుంచి ఏంటో మంటల్ మంటల్గా ఉంది అంటారు, ఒంట్లోంచి ఏదో వేడి పొగలు వస్తున్నాయి అంటారు. అది యాజ్ అ డాక్టర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, సో వీ ఆస్ దెమ్ కోల్డ్ స్పాంజింగ్ అంటాం, అంటే మరీ చల్లని నీళ్లు కాకుండా రూమ్ టెంపరేచర్ వాటర్ లో తడిగుడ్డని తడిపి పిండేసి దాంతో దే కెన్ డూ కోల్డ్ స్పాంజింగ్ టు ద పర్సన్, అంటే ఆ స్కిన్ టెంపరేచర్ అనేది కొంచెం కామ్ డౌన్ అవుతుంది. ఓకే, సో దట్ విల్ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్ ద డెఫినెట్ ఫీవర్ అండ్ టెంపరేచర్ టు ఎన్ ఎక్స్టెంట్ ఇట్ రైట్ మేబీ అ డిగ్రీ బట్ ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్. సో దట్ విల్ హెల్ప్. Yes, yes. Okay. I told you, medical shops lo we keep getting lot of tablets. So normal ga ellinappudu naku cold undi cough undi fever undi ante annadiki kalpi desesko ani istu untaru. So ala a problem kana all in one tablet anetidi untunda dorukutunda asalu? Is it like really there? Practical ga aithe no. Okay. As a doctor I would say practically no. కాకపోతే సిమ్టమ్స్ సివియారిటీ బట్టి ఉన్న 10 సిమ్టమ్స్ లో ఈ సిమ్టమ్ ఎక్కువ బాధిస్తుంది వర్క్ వెళ్ళలేకపోతున్నాను అనుకునే దానికి ఒక సింగిల్ టాబ్లెట్ చూస్ చేసుకుని వేసుకోవచ్చు, బట్ అది మళ్ళీ ఒక ఫార్మసిస్ట్ ని అడిగి ఒక జనరల్ షాప్ లోకి వెళ్ళి అడిగి తీసుకోవడం ద్వారా యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ గ్యారంటీ ఆఫ్ వాట్ యుర్ టేకింగ్. అంటే ఒక డాక్టర్ రిలీఫ్ అయితే రావచ్చు రాకపోవచ్చు, బట్ ఇట్స్ నాట్ గన్ హెల్ప్ యు ట్రీట్ ది కండిషన్. కాకపోతే ఒక డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ద్వారా తీసుకోవడం ద్వారా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టాబ్లెట్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ అయినా ఆర్ పేషెంట్ కి ఏ ఎఫెక్ట్ రాకపోయినా ఆ డాక్టర్ ఇస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యు అగైన్. బట్ వేర్ యాజ్ మీకు ఇచ్చిన మెడిసిన్ వల్ల పని చేయకపోతే యూ కెనాట్ గో అండ్ క్వశ్చన్ బ్యాక్ ది
So that happens a lot in the country, mostly India lo, that when yes. something doesn't work, they go question the doctor. Panjale mere ichindi ani. Oh yeah. But why do they not question the medical guy when it doesn't work? Is a because again, already debatable question. Very, very debatable. I keep asking that to my patients. Okay. Endukante vaallu already vellinappudi vaadu oka medical professional kaadu. వాడు ఆర్ ప్రాబ్లీ ఎనీబడీ టు దట్ మ్యాటర్ దిస్ ఫార్మసిస్ట్ ఈస్ నాట్ అ మెడికల్ ప్రొఫెషనల్ అనే ఉద్దేశంతోనే వెళ్తారు. సో అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ 50% ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ కాంప్రమైజ్తోనే వెళ్ళిపోయారు. వెళ్ళి తీసుకున్నంత మాత్రాన అది రిలీఫ్ రాకపోతే ఇట్స్ ఓకే. సెకండ్ ఆప్షన్ ఇస్ ద డాక్టర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫార్మసిస్ట్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద డాక్టర్. సో హి ఇస్ నాట్ ద కల్ప్రిట్ ఎవర్. నో నో నెవర్. తను చేసింది వెరీ సేఫ్. సో ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అని మీరు ఇందాక చెప్తా ఉన్నారు. అవును. సో ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే ఏంటి, అంటే హౌ డు దే వర్క్, హెల్ప్ చేస్తాయా మనకి? యాక్చువల్లీ ఈ ప్రాక్టీస్ ఇతర దేశాల్లో ఉందా? ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే ఒక డాక్టర్ని సంప్రదించకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, ప్రాణాన్ని రక్షించుకునే సిచ్యువేషన్లో ఆర్ సఫరింగ్ని కంట్రోల్ చేసుకునే సిచ్యువేషనల్ డ్రగ్స్ అని కొన్ని లిస్ట్ చేసి ఉంటాయి యుఎస్ ఆర్ మేబీ అబ్రాడ్ కంట్రీస్లోని. ఓటీసీ మెడికేషన్స్ అంటారు, ఫీవర్, వామిటింగ్, లూజ్ మోషన్, ఎక్సెసివ్ కోల్డ్, రన్నింగ్ నోస్, స్నీజెస్, ఇలాంటి కొన్ని మైల్డర్ సిమ్టమ్స్ బట్ సఫరింగ్ ఎక్కువ ఉండే సిమ్టమ్స్కి మెడికేషన్స్ ఉంటాయి. అది డైరెక్ట్గా ఫార్మసిస్ట్ని వెళ్ళి ఓవర్ ద కౌంటర్ అడిగినా హీ విల్ సప్లై ఇట్ వాస్. అక్కడ వరకే కానీ యాంటీబయాటిక్స్ ఆర్ హయ్యర్ ఇంజెక్షన్స్ ఆర్ ఎనీథింగ్ మాత్రం అసలు ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు పేషెంట్ అండ్ బిట్వీన్ ద ఫార్మసిస్ట్ ఎట్ ఆల్. ఉండకూడదు. అండ్ దట్స్ వాట్ ద ప్రాక్టీస్. అందుకే అక్కడ ఒక డాక్టర్ని కలవడానికైనా దేనికైనా ఇట్ టేక్స్ ఎ లాంగ్ ప్రాసెస్. యు గెట్ అపాయింట్మెంట్స్ ఆఫ్టర్ వీక్స్ ఆర్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఆల్ వెరీ సిస్టమాటిక్ అండ్ స్ట్రీమ్ లైన్డ్. బట్ వేరేజ్ మన దగ్గర ఏంటంటే ఆటోమేటిక్గా ఫస్ట్ పేషెంట్కి ఏదైనా సిమ్టమ్ రాగానే దే గో టు ద ఫార్మసిస్ట్. దేర్ ఇస్ నో సచ్ స్ట్రిక్ట్ లా ఆర్ రూల్. Or even if it is there, they are not practicing it, unfortunately. And we're not sure the person in the medical hall of pharmacy is a guy who's actually done a B pharmacy or any even related if they study. Do, as per the legal system, he or she is not supposed to give medications just like that. Okay, only on prescription. Only on prescription. Okay. Konni places lo, they are practicing that with high reputed pharmacies lo ni or high reputed hospitals lo. But certain other just on the side pharmacies lo they are not practicing it. Patients okay. kuda highly educated patients kuda on the way darlo untundi kada vaanni adigi teesesukundam ani they just the so they just keep on taking that over the counter medications and probably they are landing up in grave troubles sometimes. Okay. Or most of the times, so I must say the pan chesinanta variki they are okay. So as it's like good so far anatu untundi ante they are looking forward for short term relief. Symptomatic. Ee night aipothe chalu, next day I can go back to work. We are all so worried about the next day's work that aa symptom aa roju ki tagithe chalu, next day we can go back ani anukuntunnaru. Adi tagakunda when it's hitting their work probably for successive second and third and fourth day, then they come back to the doctor. Probably maa daggariki vachesina pattu already sometimes it becomes very late and also resistant. Definitely resistance vachestundi and patient also gets restless and frustrated that raagane enduku taggaledu ani. So I would like to really tell or address everybody that you know please don't self prescribe yourself any antibiotics at least. వేరే పెయిన్ కిల్లర్స్ ఆర్ మేబీ జస్ట్ టు కంట్రోల్ ద సిమ్టమ్ దట్ ఎలర్జిక్ సిమ్టమ్ ఆర్ సంథింగ్ దట్స్ ఓకే, బట్ డెఫినెట్లీ నాట్ యాంటీబయాటిక్స్. అండ్ యాంటీబయాటిక్స్ కూడా అసలు చాలా మటు మన ఇన్ఫెక్షన్స్కి వితౌట్ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ విల్ గో ఆన్. ఓకే. సో యాజ్ యూ టెలింగ్, సో మోస్ట్ ఆఫ్ అస్ వెన్ వీ హ్యావ్ ద క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ అ ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ ఈ అలోపతి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో వెన్ దే కమ్ టు మీ ఆర్ ఎనీ వన్ ఆఫ్ us వెన్ దే కమ్ టు దిస్, సో ఈ టాబ్లెట్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావా డాక్టర్ గారు? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ us. సో ఇస్ దర్ ఎనీ టాబ్లెట్ యాజ్ సచ్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఆర్ యూ థింక్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రియల్లీ గోనా కమ్? అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఈస్ బికాస్ మనది ఒక ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అలోపతి ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. వీ హావ్ ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ దిస్ మెడిసిన్ ఆన్ whatever animals or whatever. So manaki dani result idi eskunte idi, we know that very well ee dosage ki idi ani. But probably in other forms of medicine evidence undakapovachu. So just that we tell that ee medicine the side effects untayi ante doesn't mean teeskokoddani kaadu, and at the same time avandarki ostayani kaadu. To that matter teeskone paracetamol toni side effects ostayi, annittoni ostayi. But the thing is aa side effects manaki enta effect avutunayi, 1 in million antaru, doesn't mean you are that 1 in million. బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్, ఆ ఇన్ఫెక్షన్ కో, ఆ సిమ్టమ్ కో, ఆ డిజీజ్ కో ట్రీట్మెంట్ తీసుకోవడం నెసెసరీ. ఐ వుడ్ ఆల్వేస్ టెల్ దెమ్ వన్ థింగ్, టాబ్లెట్ వేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తో చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్వేస్ లెస్. సో డోంట్ గో బై దాట్.
దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ సిట్టింగ్ ఫార్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్. అందుకే చాలా మంది ఈవెన్ లైక్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్టైమ్స్ ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్డ్ వెన్ పీపుల్ కమ్ టు అస్ లైక్ I had a renal stone and I mean of course practitioners from other things apart from allopathy, Yunani or homeopathy, Ayurvedic, they have their own way of treating. There is no, I don't want to comment on anybody doctors. Maybe it will really treat them but we don't know. So like kidney stone vachina, thyroid kind of bigger thing. It's big for us because we know what is the symptom and what is the thing. Alanti vaatiki kuda chaala mandi allopathy is the last option they choose. Yes, yes, unfortunately. So do you think it's right to practice like check with other things first and స్లోగా పర్వాలేదు కొంచెం అంటే ఏం చేయకపోతే అప్పుడు లాస్ట్ అలోపతి ట్రై చేస్తాం. నో, ఐ డోంట్ ప్రిస్క్రైబ్ దట్ బికాస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద హెడ్ ఇస్ సైడ్ ఎఫెక్ట్స్. yes, ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎంత సివియర్ గా ఉంటాయి ఏంటి అని. ఐ థింక్ ఆల్ డ్రగ్స్ డూ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్, నాట్ ఓన్లీ అలోపతి, ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఇస్ మేబీ దే నాట్ సో విజిబుల్ ఆర్ అంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఒకటి, ఈ టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, దీనికి నేను ఎలా జాగ్రత్త పడాలని. Knowing or trying to understand and having a knowledge of your medicine is something I encourage. Na digarku vachinappudu nenu iche prati tablet ki ivi raavachu, so be careful ani cheppadam jarugutundi. Kani ala vastudemo nuhinchukuntu teeskokunda undadam valla they are the ones who will be at the suffering end or the receiving end. Alane vere forms of all medicines like whatever are existent in our city, avanni ayipoyi last resort ga deeniki vachetappatiki maybe you are also delaying your disease. Maybe you're already piling already you're piled up a lot of complications. Yeah. So and one more thing I was sent to be Rindaka when they have according to their knowledge and annaru. So this knowledge we get from Google. So what most of the patients like all of us do is maake then osthe like I have rash with fever, just click rash with fever and gives me all the list of things and then I freak out. So you think Google is the right doctor to approach in the first thing? If you want to understand that problem, I would encourage, see, you are free, it's a free country, so you can do what you want, so you can definitely ఓపెన్ ద నెట్ ఆర్ ప్రాబ్లీ సీ. బట్ అది తీసుకున్న దాని మనసుకి మైండ్కి అంత ఎక్కిచ్చేసుకొని అదే నోషన్లోని అదే ప్రీ ఒపీనియనేటెడ్ ఫార్మాటెడ్లో ఉండిపోయి డాక్టర్ చెప్పింది ఈజ్ లైక్ కమింగ్ బ్యాక్ టు యూఆర్ నాట్ టేకింగ్ వాట్ డాక్టర్ ఈస్ టెలింగ్ యూ, ఆ అనుమానంలో ఉండిపోవడం కరెక్ట్ కాదు. రీడింగ్ ఆర్ గోయింగ్ త్రూ గూగుల్ ఈజ్ ఓకే, యూ కెన్ డూ ఇట్. నాలెడ్జ్ ఈజ్ ఓకే, బీయింగ్ అవేర్ ఈజ్ ఓకే, అవేర్నెస్ ఈజ్ ఎంకరేజ్డ్. బట్ అదే ఒక నోషన్ గా పెట్టుకొని ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ కంటే దాన్ని ఎక్కువ బిలీవ్ చేయడం ఇస్ నాట్ ద రైట్ పాయింట్. బికాస్ నార్మల్ గా మెడిసిన్స్ గూగుల్ ని చూసినప్పుడు యూ కెన్ ట్రీట్ విత్ సో అండ్ సో అండ్ దట్ టాబ్లెట్ వి అగైన్ సర్చ్ ఆన్ గూగుల్, గూగుల్ వచ్చే ఆన్సర్ ని గూగుల్ లో వెతికి అమెజాన్ లోనో లేకపోతే సమ్వేర్ యూ గెట్ ద మెడిసిన్ అండ్ యూ టేక్ ఇట్. బట్ డు యు థింక్ దట్ ఇస్ గోనా హెల్ప్ దెం? బికాస్ అగైన్ ద నాలెడ్జ్ ఇస్ ఐ మీన్ ద మ్యాటర్ ద టాక్ అబౌట్ ద టాపిక్ ఇస్ రైట్ టు సర్టెన్ ఎక్స్టెంట్. To an extent it is right, they can just give you an information. See, if you just open the net or probably do something akkada everything what they give some information is correct, kakapothe enta theeskovali ennaalu theeskovali danikunde side effects ivanni andulo undav. At the end you need to come to the doctor and after all we are here, we have done the course or with the practice of seeing different patients, we are here to help them out. Yeah. This is a service, so we are here to help them. So I would always tell them, why don't you use my knowledge, I'm here to help you. Of course, doctors don't become doctors by reading Google articles also. So I think the knowledge doctors have is a lot. Yes. And the sacrifice they do in studying and all that. I think that's why we're always called like practitioners. Yeah. No matter what, how many years you go, it's always a practice. There is no retirement for doctors. Never, never. So, okavela manaki samasyalu vachinappudu ante only most of the time fever vachinappudu elli blood test chesdamo ala anukuntaru. So you think it's required to test when you have some issue, like samasya unnapude rakta parikshalu gaani etuvanti parikshalu cheyinchukovalantara lekapothe regular checkups ante I would advise perugutunna marutunna situations nu batti manaku lifestyle diseases anni ippudu diabetes anni thyroid anni hypertension anni hyperlipidemia anta ante cholesterol ekku perugadam ilantivi marutunna parinamala valla mana body lo vostunnayi. So I would always advise anybody who is crossing the age of 25, please get a master health checkup done once in a year. Like I used to always practice that once in a year. Better get a master checkup or a total body checkup to your body. Okay. Once in a year. And okavela parents lo gaani grandparents lo gaani already diabetes unna lekapothe thyroid ilanti familial samasyalu emanna unnapudu, it's better to get tested for those situations or those diseases once in 6 months. Specific ga cheyinchukodam chaala uttamam. Okay, so samacharam ki ok sari aithe manam blood test 100% everybody should get it done. Ante they think hospitals are selling the packages or something. No, like what no, do you no, think? No 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 I really sell packages or no what? I don't agree on that. Okay, dani kosame kada ante తర్వాత వచ్చే పరిణామాల్ని తట్టుకోవడానికి కాకుండా మనం ముందే ప్రొయాక్టివ్గా ఉంటే వీ కెన్ ప్రివెంట్. దే సే దట్ హాఫ్ ద డిజీజెస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ ఇండ్యూస్ డిజీజెస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్గా మనకు ముందే రాబోతున్నాయని తెలిసినప్పుడు వీ కెన్ ప్రివెంట్ దెమ్.
Because when I also ask patients any history of diabetes, hypertension, I'm a healthy person. That's the answer they give. So how do you know you're healthy until you get some tested? But still, until my family lo emi levu, like no history of any sickness, and all of us are healthy or all of us are fit or workout and gym ani chesta untam anta alanti vallu kuda meeru change kodam but I think now the awareness koncham marutundi, all of them are getting it done. So I would always say that, you know, it's better to be proactive than realize everything in the late end. Okay, so yearly once is enough. Okay, until unless either issue na, yeah, separate kada nochinappudu subject ga daniki related ane change kodam avasaram untundi. Okay, so meeru antibiotics istaru, blood culture chesinappudu sensitivity chesa, urine culture whichever chesinappudu istaru antaru. So most of the friends whom I see also, or my own relatives also sometimes, so when we prescribe some antibiotic, eskuna ventane oka one antibiotic is a good thing, infection unnapudu antibiotics help chestay immediate relief. So eskuna ventane manaku oka 1 2 days lo infection taggipothe, you think course finish cheyadam important antara, lekapothe infection symptoms taggina ventane aapesthe saripothundi? No, tappakunda ichina prescribed course ni vaadali. Maximum any antibiotic course 3 days to 5 days kante ekku undadu. Mari resistant infections aithe it may extend from 1 week to 10 days. So kachithanga manaki infection తగ్గిముఖం పట్టి మనకు ఆ సిమ్టమ్ రిలీఫ్ వచ్చినా, ఐ స్ట్రిక్ట్లీ సే యూ హ్యావ్ టు ఫినిష్ ద కోర్స్. వాట్ యూ హ్యావ్ స్టార్టెడ్ ప్లీజ్ ఫినిష్ ఇట్, డు నాట్ లీవ్ ఇన్ బిట్వీన్. నో, నాకు అంత వామిటింగ్ సెన్సేషన్ ఉంది, డిహైడ్ నాలుగు చప్ప పడిపోయింది అని చాలా మంది ఆపేస్తారు. సో యూ థింక్ దట్స్ గుడ్? నో, ఏ నో మ్యాటర్ వాట్ యూ షుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాంటీబయాటిక్ తో పాటు ప్రోబయోటిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ తో గుడ్ బ్యాక్టీరియాతో, అంటే మా బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా మన కడుపులో ఉండే గట్ బ్యాక్టీరియా అంటాం, కోలన్ బ్యాక్టీరియా కూడా వాష్అవుట్ అయిపోతుంది, దానివల్ల లూజ్ మోషన్స్ అనేవి అవుతాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే, లూజ్ మోషన్స్ వచ్చాయని అసలు యాంటీబయాటిక్ ఆపేస్తారు. అలా కాకుండా ఒక కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే యాంటీబయాటిక్ తో పాటు ఒక ప్రోబయోటిక్ ని కూడా జోడించి, లాక్టోబాసిల్లస్ ప్రోబయోటిక్ ఇస్తాం యూజువల్లీ టాబ్లెట్, అది కూడా ఇవ్వడం ద్వారా మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ప్రవేశింపజేస్తాం మేము. వి ట్రై టు ఇంట్రొడ్యూస్ ఇట్ బ్యాక్. సో యూ హ్యావ్ టు ఫినిష్ ద ప్రిస్క్రైబ్డ్ కోర్స్. And because now you're talking, I remembered one more point. Lactobacillus products manam chustu untamo, like in over the counter again, in fresh or health, supermarkets. Yeah, so atlanti vatlo manam chustam. So lactobacillus roju manam, like, is it doctor prescribed or can we take it daily? No, I think antibiotics teeskunnappude manam avi jodinchi teeskunte saripothundi. Naturally ga manaki lactobacillus is available in curd or maybe milk, or manam teeskune paneer gaani soya wheat annitloni lactobacillus already untundi. No, not needed. But if you take this, is there any negative effect that you can notice? Not negative, maybe positive, but unnecessary inducing something externally. Okay. Thank you andi, chaala vishayalu chepparu which we obviously we have so many doubts, but ma prekshakulaki meeru edanna general information or any message that you want to pass on? Definitely to the viewers. So to all my viewers and everybody who's watching this, దయచేసి మీకేమైనా సమస్యలు వచ్చిన, ఆరోగ్య సమస్యలు లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు, టు ఎన్ ఎక్స్టెంట్ ఎమర్జెన్సీ మెడికేషన్ ఏదైనా తీసుకోండి. తప్పితే ఆటోమేటిక్గా మీ అంతటి మీరే పాత యాంటీబయాటిక్స్నో కొత్త యాంటీబయాటిక్స్నో రోజుకొకటి మార్చి కోర్స్ని డిస్టరప్ట్ చేసి చేయడం ద్వారా మీరే డేంజర్స్లోకి వెళ్ళబోతున్నారు. దానివల్ల వచ్చే మెడికల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ బ్యాడ్, దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టి మళ్ళీ ఇంకా బాడీకి ఎక్కువ టాక్సిక్ డోసేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. And second thing, please measure your temperature with the help of an authentic digital thermometer, and please rule out asal temperature fever anedi vachinda ledo anedi rule out cheskondi. Situations lo measure cheskolenappudu that's fine, but at the earliest possible please rule out. And yearly once oka master health checkup gaani oka total body టెస్ట్లు అన్ని చేయించుకోవడం చాలా అవసరం. హాఫ్ ఆఫ్ అవర్ పాపులేషన్ ఆర్ మేబీ మోర్ దాన్ దాట్ డెఫినెట్లీ అందరి ఇంట్లోని పేరెంట్స్కి కానీ రిలేటివ్స్కి కానీ డయాబెటీస్ అను, హైపర్ టెన్షన్ అను, హై కొలెస్ట్రాల్స్ అను, రకరకాల సమస్యలు ఉండనే ఉన్నాయి. సో అది ఏదో ఒక టైంలో మన బాడీలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ అవర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వర్క్ సిచ్యువేషన్స్ అండ్ లేట్ డిన్నర్స్ ఆర్ మేబీ ఫుడ్ కన్జంప్షన్ వల్ల కూడా ఇవన్నీ వస్తున్నాయి. సో దయచేసి గెట్ యువర్ మాస్టర్ హెల్త్ చెకప్ ఆర్ టోటల్ బాడీ చెకప్ డన్ వన్స్ అ ఇయర్ డెఫినెట్లీ. Maybe after your age of 25. That's all I'd like to say. So, thank you so much, my studio ki vachi mali viluvaina samacharam ni ma prekshakulaku maaku andinchinanduku. Thank you so much. And definitely, we will remember the points which you told us. And health checkups and checking your temperature and following up with the doctors is important. So, hopefully, we will remember it and still follow it. Thank you so much once Pleasure again. Pleasure is mine. Thank you. Chusaru kadandi, ee varam mana stethoscope. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు కీప్ వాచింగ్ I7 న్యూస్.